హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేటెస్ట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను, C20 C16 ప్రిపరేషన్ వీడియో ఫర్ ద 45 డేస్. సో అది కొన్ని ఇష్యూస్ వల్ల డిలీట్ చేశాను, లైక్ సౌండ్ రావడం లేదని స్టూడెంట్స్ నుండి వచ్చింది ఇష్యూ. సో చెప్పారు, సో డిలీట్ చేశాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా, మళ్ళీ నేను రికార్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే ఈ పర్టికులర్ వీడియో అనేది డిప్లొమా C16 C20 C23 ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది నేను చెప్తాను ఫర్ ది ఇయర్ 2024 అక్టోబర్ నవంబర్ లో ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి చాలా సార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఎగ్జామ్స్ కి దగ్గరలో ఉంది అండ్ మీకు రిమైండర్ ఉంటుంది దట్ మీరు ఎగ్జామ్స్ ఎప్పుడో ఉంటాయి అనుకోకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చెప్పి వినండి, మళ్ళీ అడగొద్దు సేమ్ క్వశ్చన్. అర్థమైందా? ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేటింగ్ వీడియోస్ అన్ని మీకు వస్తాయి. సో ఏపీ డిప్లొమా C16 స్టూడెంట్స్ ఎవరైతే 2018 to 2019 లో అడ్మిట్ అయ్యారో, లైక్ కాలేజ్ లో జాయిన్ అయ్యారో, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయా లేదనేది క్లారిటీ లేదు. లాస్ట్ టైమే లాస్ట్ ఛాన్స్ అని చెప్పారు. అది పక్కన పెడితే 2018 కాకుండా 2019 to 2020 ఎవరైతే C16 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి C20 స్టూడెంట్స్ అన్ని, C20 ప్రెసెంట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఒకటి ఉంది అది, అండ్ C20 సప్లిమెంటరీ, అండ్ అలానే C23కి ఫస్ట్ ఇయర్ అండ్ C23 థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ కూడా మనకైతే ఇప్పుడు అక్టోబర్ నవంబర్ లో అయితే జరుగుతాయి. ఎగ్జామ్ డేట్స్ అంటే C23 ఇప్పుడు, C20 ఇప్పుడు అలా కాదు, అందరికి కూడా ప్యారలల్ గానే జరుగుతాయి. ఒక్కొక్కరికి ఒక్కోసారి ఏం పెట్టరు. మనకి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 21 నుండి నవంబర్ 5 వరకు ఈ ఏవైతే C20 C23 ఎగ్జామ్స్ చెప్పానో అవన్నీ జరుగుతాయి, అలాంగ్ విత్ C16 కూడా ఆ టైంలో జరగచ్చు, లేదా నవంబర్ లోనే C16 కి స్టార్ట్ అవ్వచ్చు, అది పెండింగ్. బట్ ఎలా అయినా నవంబర్ లో C16 కి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సప్లిమెంటరీస్ వరకు, అది ఆ పర్టికులర్ బ్యాచ్ కు మాత్రం ఉంటుంది. అర్థమైందా? సో ఇది, అండ్ ఎవరైతే ఇప్పుడు C20 C23 స్టూడెంట్స్ ఉన్నారో అక్టోబర్ 21 నుంచి టెంటేటివ్ గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నది, అది గుర్తు పెట్టుకోండి. విచ్ మీన్స్ మనకి ఇంకా 50 డేస్ అయితే ఉన్నది, దానికి రిలేటెడ్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 20 తర్వాత మనకైతే వస్తుంది. ఫీ పేమెంట్ కానీ అవన్నీ కానీ ఎగ్జామ్ కి 1 మంత్ ముందు అయితే వస్తుంది మనకి సెప్టెంబర్ 20. ఆ టైం కల్లా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ రిగార్డింగ్ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అక్టోబర్ 25 కల్లా మీకు అయితే మాక్సిమం C20 C23 స్టూడెంట్స్ కి స్టార్ట్ అయితే అయిపోతుంది ఎగ్జామ్స్ అనేవి. అలా అనుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి, లేదు అనుకుంటే ఎండింగ్ అవ్వచ్చు, అంతే తప్ప ఇంక అంతకన్నా దూరం వెళ్ళదు. ఈ నవంబర్ కి ముందే మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేశాను, పర్టికులర్ డేట్స్ తో చెప్తున్నాను. అర్థమైందా? ఇదైతే వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమైనా